ఉమెన్లో కామన్గా చేసే ప్రొసీజర్స్లో ఈ టమ్మీ టక్ కానీ అబ్డామిన్ ప్లాస్టిక్ అని చెప్పుకోవడం జరుగుతుంది. యూజువల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ 2 to 3 డెలివరీస్ తర్వాత ఉమెన్లో దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ అబ్డమిన్ బెల్లీ. ఎక్సెస్ సాగింగ్ వల్ల, బిగ్ బేబీస్ వల్ల స్కిన్ అనేది సాగిపోయి బయటికి ప్రొట్రూజన్ కూడా కొంచెం అంధకారం కనపడతా ఉంటుంది దానికి. సో ఉమెన్ ఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. 30 to 35 ఇయర్స్ మధ్యలో ఈ ప్రొసీజర్ అనేది కామన్గా ఆడడం జరుగుతూ ఉంటుంది. కంప్లీషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఒకసారి ఫ్యామిలీ కంప్లీషన్ అయిన తర్వాత ఆ స్కిన్ లూజ్ స్కిన్ని, ఆ ఎక్సెస్ అని, ఆ ప్రొట్రూడ్ అయిన అబ్డామిన్ని, ఆ వాల్ని కంప్లీట్గా మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి వాళ్ళు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉన్నారో అలా చేయడానికి యూజ్ చేసే ప్రొసీజర్ టమ్మీ టక్. ఇది ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్. ఇది ఒక 2 to 3 అవర్స్ టైం పడుతుంది. ఒక 1 to 2 days ఆఫ్ హాస్పిటలైజేషన్ ఉంటుంది. తర్వాత ఒక 1 week to 10 days ఆఫ్ రికవరీ. ఎక్సెస్ అబ్డామిన్ని స్కిన్తో పాటు లోపల ఏదైతే మజిల్స్ అయితే వీక్నెస్ ఉన్నాయో ఆ మజిల్స్ అన్నిటి కూడా రీటైట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొంతమందికి చిన్న చిన్న హెర్నియాస్ ఉంటాయి, అంబిలికల్ హెర్నియా అని, వెంట్రల్ హెర్నియాస్ అని చెప్పేసి. ఆ హెర్నియాస్ ఉన్నా కూడా ఆ అదే హెర్నియా రిపేర్ కూడా సైమిల్టేనియస్గా రిపేర్ చేసేసి బెల్లీ కింద ఉన్న ఎక్సెస్ స్కిన్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ బెల్లీ బటన్ కూడా రీషేప్ చేసుకుని ఒక సింగిల్ లైన్, మనకు సెజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఒక సింగిల్ లైన్లో కంప్లీట్ ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేసేసి రీషేప్ చేస్తాం. సేమ్ టైమ్ సైడ్స్ వరకు ఏమైనా ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే లైపోసెక్షన్ కూడా వాడుతూ ఉంటే జరుగుతుంది దీంతోపాటు. సో ముందు ఉన్న టెక్నిక్ ఇప్పుడున్న టెక్నిక్తో లైపోసెక్షన్ వాడటం వల్ల ఈ మార్బిడిటీ చాలా తగ్గి రికవరీ అనేది చాలా ఈజీ అయిపోయింది. కాంప్లికేషన్స్ అనేవి చాలా చాలా తక్కువ. ఆ ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో అది డాక్టర్స్ చెప్పినట్టు కనుక కరెక్ట్ కనుక ఫాలో అవ్వగలితే కాంప్లికేషన్ ఆల్మోస్ట్ జీరో. కొంచెం మినిమల్ పెయిన్ ఉంటుంది, ఒక 1 week ఆఫ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. సో దానికి మనం పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ దాంతో ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్లో ఒక 24 hours ఉంటే సరిపోతుంది దానితో పాటు. అండ్ స్టిచ్చెస్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అబ్జార్బుల్ స్టిచ్చెస్ వేస్తాము. సో లైన్ కూడా ఏం కనపడదు, ఒక సింగిల్ లైన్లో హీల్ అయిపోతుంది మనకి ఇది. దీని తర్వాత వాళ్ళకి ఈజీగా మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ ఎక్సెస్ బల్లి కనపడకుండా ఫ్లాట్గా ఉంటుంది. ఆ కవర్ లైన్ కూడా మనకు ఇన్నర్ గార్మెంట్స్లో కవర్ అయిపోతుంది ఎక్కడైతే సర్జరీ చేసాము. సో వెరీ సింపుల్ యూస్ఫుల్ ప్రొసీజర్ అండ్ రీజనబుల్ కాస్ట్ మనకు ఇక్కడ. ఎనీవన్ హూ ఈజ్ సఫరింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సో యూ కెన్ అప్రోచ్ ఫర్ ద టమ్మీ టక్.